అవును, పేదోళ్ళకి ఎత్తేసారు కాబట్టి పాపం ఎలా బతకాలి? అసలు అన్న భోజనానికి సయ్యానికి వచ్చి ఏదో 5 రూపాయలు పెడతా ఉండ్రి, కానీ ఎత్తేసారు పాపం చాలా ఇబ్బంది పడతా ఉండ అసలు పేదవాళ్ళంతా. ఏదో పని చేసుకొని వచ్చి అంత భోజనం తింటా ఉన్నాం 5 రూపాయలు ఇచ్చి. ఇప్పుడు అదే భోజనం బయట తినాలంటే 50 రూపాయలు అవుతుంది. టిఫిన్ కూడా బాగుండేది. ఎలా చూడాలమ్మా ఇలాంటి వాటిని అడ్డుకుంటున్నారు కొంత. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు ఎత్తేయడం జరిగింది. ఎత్తేసి హోటళ్ళు కానీ సచివాలయాలు అలా పెట్టేశారు అన్న క్యాంటీన్ని. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఓపెన్ చేస్తుంటే వాటిని అడ్డుకుంటున్నారు కదా. అయ్యేందుకు పేదవాళ్ళు కడుపులు కొట్టినట్టే కదా, వాళ్ళ కడుపుల మీద కొట్టినట్టే కదా అట్లా చేస్తున్నారు. ఎందుకు ఎలా చూడాలమ్మా అడ్డుకోవడాన్ని? అసలు చంద్రబాబు నాయుడే రావాలి. ఏదో గెలిస్తే చంద్రబాబు నాయుడు మళ్ళా పెట్టిస్తారు. కూలీనాలు చేసుకునే వాళ్ళకి ఒకవేళ పని లేకపోయినా 5 రూపాయలతో కడుపు కడుపు నింపుకునేవాళ్ళు, పని లేకపోయినా వచ్చి తినేసిపోయేవాళ్ళు. అవును, పాపం ఏం చేస్తారు? పాపం కూలీనాలు చేసుకునేవాళ్ళు టయానికి భోజనం 50 రూపాయలు పెట్టి ఇప్పుడు 100 రూపాయలు పని చేస్తామా? 50 రూపాయలకు పోయి భోజనం పెట్టేస్తే వాళ్ళు మేము ఇంకా బతికేది ఎట్టా? బాడుగలు కట్టుకునేది ఎట్టా? ఇల్లులు లేవు, ఇట్లా బతుకుతా ఉన్నాము. అంటే రుచికరమైన భోజనము 5 రూపాయలకు పెట్టేవాళ్ళు బయట తినాలంటే ఎంత అవుతుందమ్మా? 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలకి ఎంత అన్నమే పెడతారు అది వాటిలల్లో పోయాలంటే. 7-5 రూపాయలు బాగానే పెడతా ఉండరు, తింటా ఉన్నారు వచ్చి. పాపము 100 రూపాయలు కూలికి పోతే 50 రూపాయలు భోజనానికి పోతే ఇంక 50 రూపాయలు రైతులకు తినేస్తే మళ్ళీ రేపేం తినేది మేము? అడుగు పేదలు కడుపు నింపాలని చెప్పి 5 రూపాయలకే అన్న క్యాంటీన్లు పెట్టి వాటిని భోజనం పెట్టేవాళ్ళు. ఇది దీన్ని తీసేసే ప్రాబ్లం ఏమొచ్చింది? ఏదో మేము వయసు అయిన వాళ్ళం, ఏదో ఇంట్లో అవసరానికి చేసుకోలేకుండా ఇక్కడికి వస్తాము. అది లేకుండా చేసినారు. అది ఏడన్నా పెడితే ధ్వంసం చేస్తూ ఉంటారు. ఏం చేయాలా వీళ్ళని? జగన్ గారు చెప్పారు కదా మేము పేదవాళ్ళకి అన్నగా ఉంటాము అని చెప్పి. పేదవాళ్ళకి అన్నంగా అన్నం పెట్టేది అన్నదాన్ని. అన్నం పెట్టాలా? ముందుగా అన్నం పెట్టాలా? అన్నానికి మించింది ఏదీ లేదు. అండగా ఏమి ఉండరు. రేట్లు ఈ మాదిరిగా పెంచేస్తా 1200 గ్యాసు, సగానికి సగం డబుల్ రేట్లు, బియ్యము నూనె అంతా. ఏం చేయాలా పేదవాళ్ళు? ఈసారి చంద్రబాబు తప్పకుండా వస్తారు. మాకు 84 నుండి పెన్షను 50 రూపాయలు దగ్గర నుండి 50 రూపాయల దగ్గర నుండి వస్తూనే ఉంది. మళ్ళీ వస్తూనే ఉండాలి. అది కూడా కట్ చేసినారు. మళ్ళీ మేము కొట్లాడే మాకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది, 50 రూపాయలు ఇచ్చినారు. ఏమి ఇది కట్ చేస్తే ఏం చేయాలా? మేము ఏం తీసుకో ఏం తినాలా? కొడుకులు పెడతారా? కొడుకులంతా ఎవరు చూడరు. ఏదో ఈయన మంచిగా చేస్తూ ఉన్నాడు, దాన్ని నోరు కొడితే ఎట్లా? ఇంత రుచికరమైన భోజనం బయట దొరుకుతుందమ్మా 5 రూపాయలకు? దొరకదు, దొరకదు. సాంబార్ రాదు, అంత బాగా చేస్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకుంటే పేదలు కడుపు కొట్టినట్లే కదా. వాళ్ళకి తెలియాలి అది అన్నం నోటికాడ అన్నం తీసేస్తే ఏమనేసి వాళ్ళకి తెలియాలా? ఏం చేయాలా? ఎలా చూడాలమ్మా ఇట్లా భోజనాలు అడ్డుకు వాళ్ళు ఎట్లా పెట్టేవాళ్ళని కూడా పెట్టేకుండా చేయడం అండి? వాళ్ళు రూలింగ్ కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏం చేస్తాము? దౌర్జన్యమే కదా ఇదంతా. 75% వచ్చింది తిరుపతిలో, కొంచెంలో మిస్ అయిపోయింది. ఎవరు చేసిన పని ఇదంతా? వాళ్ళు చేసిన పనే కదా. ఈమె సుగుణమ్మ మనకు ఎమ్మెల్యే వచ్చింది కదా, వచ్చేసింది ఇంకేమనుకున్నామో. 72% వచ్చింది ఇంకేమనుకుంటే అంత లోపల వచ్చేది గెలిచిపోయినాడు అని.